గుండు కార్యక్రమం జరుగుతోంది. అంటే ఈ మున్సిపల్ కార్మికులకి ఆఖరికి గుండు కొట్టించి నామాలు పెట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది, వివరిస్తోంది. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ మున్సిపల్ కార్మికుల మేనిఫెస్టోలో ఉన్నట్టు మున్సిపల్ కార్మికులందరూ కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చి మాట తప్పింది. ఇదే జగన్మోహన్ రెడ్డి పతిమేశ్వరి నాయకుడిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వేరే వేరే కాదు, రెండు ఒకే పదమే. కానీ మీరు ఈ మటుకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వేరే వేరే విధాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. అందుకోసమే మా ప్రభుత్వం, మానవ ప్రభుత్వం వచ్చే మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. కాబట్టి మనమందరం కానీ ఒకటే అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పి 4.5 సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఆలోచన చేయాలి. మున్సిపల్ కార్మికులకు కానీ అన్యాయం జరిగితే రానున్న కాలంలో కద్దతించేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులే కాదు, అంగన్వాడీ కార్యకర్తలు కానీ దాదాపు 27 రోజుల పాటు సమ్మెలో ఉన్నారు. కనీసం మహిళలను కానీ చూడకుండా వాళ్ళని ఇబ్బందులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఇళ్ళ గడిపోయి నానా ఇబ్బందులు చేయడం జరుగుతుంది. మేము చెప్పదలుచుకున్న ఒకటే, ఇంతవరకు శాంతి విధంగా చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, అంగన్వాడీల సమ్మె కానీ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈరోజు ఇంజనీర్ విధంగా పనిచేస్తున్న కార్మికులు టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్లాప్ల డ్రైవర్కి 18,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తాం. కొత్తగా తీసుకున్న కార్మికులకి వాళ్ళకి కనీస వేతనాలు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యాలు కానీ కల్పించాలని మేము అడుగుతున్నా. కానీ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏరు దాటినాక ఏరు మళ్ళీ ఏరు దాటినాక బోడి మళ్ళీ పద్ధతులు వివరిస్తుంది. ఇదే పద్ధతి కానీ ఉంటే రానున్న కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలను కానీ మేము చేయి చేయి కలుపుకొని ఈ సమ్మె ఉధృతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.